హాయ్ చిల్డ్రన్, ఎలా ఉన్నారు? అంతా బాగున్నారు కదా? ఓకే, మరి బాగా ప్రాక్టీస్ చేస్తున్నారా? ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి కదా, బాగా ప్రాక్టీస్ చేయాలి. ఎట్ ద సేమ్ టైం ప్రొనౌన్స్ చేస్తూ ప్రాక్టీస్ చేయాలి, చదువుకుంటూ. చదవకండి, కాస్త పెద్దగా చదవండి. మీరు ఏదైనా తప్పులు చదివితే పెద్దవాళ్ళు దాన్ని సరి చేయడానికి మీకు ఆస్కారం ఉంటుంది. మీరు నమ్ చదివితే వాళ్ళకి అర్థం కాదు కదా, ఆ తప్పు అలాగే కంటిన్యూ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీకు గుడి అని చదవడం రాదు, గడి గడి అని చదువుతూ ఉంటారు. అప్పుడు పెద్దగా చదివితే అయ్యో అది గడి కాదురా బాబు, కాకొమ్మిస్తే గు, డాకి గుడి ఇస్తే డి, గుడి అని పెద్దవాళ్ళు సరి చేస్తారు. ఇక్కడైతే మేము చేస్తాం, కానీ ఇప్పుడు మీరు మీ ఇంట్లో, ఇక్కడ మేము మా స్కూల్లో, మన స్కూల్లో ఉన్నాం కదా, కాబట్టి మనం ఏం చేయాలి? మీరు చదివేటప్పుడు కాస్త గట్టిగా చదువుతూ ప్రాక్టీస్ చేస్తే చదవడము వస్తుంది, హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ అవుతుంది, మీకు ఎగ్జామ్లో మంచి క్వశ్చన్ ఆన్సర్స్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే మై డియర్స్, ఈరోజు మన క్లాస్లోకి వెళ్లే ముందు ఈరోజు నేను ఒకసారి మీ క్లాస్ వర్క్ను ఒకసారి ఓపెన్ చేయండి. దాన్ని నేను క్లాస్ వర్క్లో ఏమేమి చెప్పానో వాటిని సరి చేసుకొని, మీకు ఏవేవి లేవో వాటిని ఆ వీడియోస్ చూసి క్లాస్ వర్క్ కంప్లీట్ చేసి మీ మేడంకి పంపించాలి, మీ క్లాస్ మేడంకి పంపించాలి. ఫస్ట్ ఒక పేజీ చూడండి, ఫస్ట్ పేజీలో క్లాస్ వర్క్, క్లాస్ వర్క్లో ఫస్ట్ పేజీలో అచ్చులు, ఎట్ ద సేమ్ టైం హల్లులు, అచ్చులు హల్లులు అంటే ఆ నుంచి అహా వరకు రాశాము, కానుండి బండిరా వరకు రాశాం. ఓకే, ఇది ఒకే పేజీలో రాశాం. తర్వాత సెకండ్ పేజీలో తలకట్టుటు విసర్గ రాశాం, తలకట్టుటు విసర్గ రాశాం. ఓకే, ఇంకేం రాశాము థర్డ్ పేజీలో? థర్డ్ పేజీలో నేను ఏమి ఇచ్చానంటే హార్డ్ వర్డ్స్ ఇచ్చాను, హార్డ్ వర్డ్స్ చెక్ చేసుకోండి, హార్డ్ వర్డ్స్ ఇచ్చాను. ఓకే, ఏంటి హార్డ్ వర్డ్స్? ఎక్కడివి? మరి టెక్స్ట్ బుక్ పేజీ నెంబర్, టెక్స్ట్ బుక్ పేజీ నెంబర్ 10లో థర్డ్ ఎక్సర్సైజ్ లో కొన్ని వాక్యాలు ఉన్నాయి. అమ్మ వంట చేయుచున్నది, పాప నిద్రపోతున్నది, రాణి నీరు త్రాగుతున్నది, గోపి చదువుతున్నాడు, పిల్లలు ఆటలాడుతున్నారు. ఈ 5 సెంటెన్స్ నుంచి కొన్ని హార్డ్ వర్డ్స్ అంటే కఠిన పదాలు ఇవ్వడం జరిగింది, ఎందుకంటే అవి మిస్సింగ్ లెటర్స్గా కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి. ఇంకా తర్వాతకి ఇవి ఫస్ట్ పేజ్, సెకండ్ పేజ్, ఇది థర్డ్ పేజ్, ఇవి 10 ఇచ్చాను. హార్డ్ వర్డ్స్ ఎన్ని ఇచ్చాను? 1 to 10 ఇచ్చాను, 10 హార్డ్ వర్డ్స్ ఇచ్చాను. ఇకపోతే ఈ పేజీ తర్వాత నేను ఏమి ఇచ్చాను క్లాస్ బుక్లో? క్వశ్చన్ ఆన్సర్స్. ఏం క్వశ్చన్ ఆన్సర్స్ ఇచ్చాను? తెలుగు భాషకు అక్షరాలు ఎన్ని ఫస్ట్ క్వశ్చన్, అచ్చులు ఎన్ని సెకండ్ క్వశ్చన్, హల్లులు ఎన్ని థర్డ్ క్వశ్చన్, ఉభయాక్షరాలు ఎన్ని ఫోర్త్ క్వశ్చన్. ఇంతవరకు మన కంప్లీట్ చేసుకున్న క్లాస్ వర్క్ ఇంతవరకు మంచిగా కంప్లీట్ చేసి ఫస్ట్ పేజీలో ఆ నుంచి బండిరా వరకు రాయాలి, సెకండ్ పేజీలో తలకట్టుటు విసర్గ రాయాలి, థర్డ్ పేజీలో హార్డ్ వర్డ్స్ రాయాలి. ఓకే, నా ఫోర్త్ పేజ్కి వచ్చేసరికి ప్రశ్న జవాబులోని హెడ్డింగ్ పెట్టి ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ రాసి లైన్లు ఇచ్చారు, సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ రాసి లైన్లు ఇచ్చారు, థర్డ్ క్వశ్చన్ ఆన్సర్ రాసి లైన్లు ఇచ్చారు, ఫోర్త్ క్వశ్చన్ ఆన్సర్ రాసి లైన్ లీవ్ చేయాలి. ఓకే, ఇవన్నీ కూడా చక్కగా ఫోటో తీసి మీ క్లాస్ మేడంకి కరెక్షన్ పర్పస్ అంటే కరెక్షన్ కోసం మీరు కంపల్సరిగా పంపించాలి మై డియర్స్. ఓకే, మళ్ళీ ఒకసారి, ఇది క్లాస్ వర్క్ మాత్రమే, ఇది క్లాస్ వర్క్. ఎట్ ద సేమ్ టైం టెక్స్ట్ బుక్ ఒక్కసారి చూద్దాం. టెక్స్ట్ బుక్ నేను ఏమేమి చెప్పాను, మీరేమేమి రాశారో చూద్దాం. ఓకే, టెక్స్ట్ బుక్ పేజీ నెంబర్, ఆల్రెడీ ఆటు బండిరా అనేవి ఒకవేళ మీకు అర్థం కాకపోతే మన టెక్స్ట్ బుక్లోనే ఉన్నాయి. ఓకే, ఇకపోతే పేజ్ నెంబర్ 9లో గుణింతాలు ఉన్నాయి. గుణింతాలు మనం ఇదివరకైతే మనం క్లాస్ బుక్లో రాసుకునే వాళ్ళం, ఇప్పుడు ఆ పని లేకుండా మనకి శ్రమ తగ్గించి టెక్స్ట్ బుక్లో రాసిపించారు వాళ్ళు. ఓకే, చూడండి పేజీ నెంబర్ 9లో గుణింతాలు ఉన్నాయి. పేజీ నెంబర్ 9లో గుణింతాలు చూడండి. యా, వా, షా, సా, రా, బా, లా, తా, థ, ఇది గుణింతాలు. ఇకపోతే పేజీ నెంబర్ 7లోని 9లోని
ఈ క్రింది పట్టికలో గుణింతపు గుర్తులతో కూడిన పదములు రాయండి. రెండు అక్షరాల పదాలు, మూడు అక్షరాల పదాలు, నాలుగు అక్షరాల పదాలు కూడా నేను టెక్స్ట్ బుక్లో కంప్లీట్ చేయించేశాను. ఇకపోతే మనం పేజీ నెంబర్ టెన్లో హార్డ్ వర్డ్స్ మనం అండర్లైన్ చేసుకున్నాం. అమ్మ, వంట, పిల్లలు, ఆట, పాప, నిద్ర, గోపి, చదువు, రాణి, నీరు, ఇవి హార్డ్ వర్డ్స్. ఏవైతే మనం ఇక్కడ అండర్లైన్ చేసేసుకున్నామో వాటిని మనం క్లాస్ బుక్లో రాసుకున్నాం. ఓకే, ఇకపోతే పేజీ నెంబర్ లెవెన్లో ఈ క్రింది పదాలను వాటి గుర్తులతో జతపరచండి. మ్యాచింగ్ చేసాం కదా, మనం మ్యాచింగ్ చేసామా? పెన్సిల్తో చక్కగా గుడి, తలకట్టు, దీర్ఘము, ఏత్వము, గుడి దీర్ఘము, పోత్వం, ఇవి ఈ గుర్తులతో మనం మ్యాచింగ్ చేసాం. ఇకపోతే కిందైత్వము, ఓత్న దీర్ఘము, ఔత్వము. కిందైత్వము, ఓత్న దీర్ఘము, ఔత్వము అంటే ఈ గుణింతపు గుర్తులు కదా, వీటితో ఏం రాసాం మనం? కొన్ని పదాలని రాసుకున్నాం. వీటితో ఏం రాసుకున్నాము? కొన్ని పదాలను రాసుకున్నాం. మనం FA1 సిలబస్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? మీ వంట రూమ్ నుంచి కిచెన్ రూమ్ వరకు కాదు, అరే ఎక్కడి నుంచి? 7 పేజ్ నెంబర్ 7 నుంచి పేజీ నెంబర్ 11, ఇంతవరకు మేము సిలబస్ అంటే ఎగ్జామ్లో వచ్చే సిలబస్ అన్నమాట. మన క్లాస్ వర్క్లో రాసుకున్నవి ఎట్ ద సేమ్ టైం టెక్స్ట్ బుక్లో అన్నీ బాగా ప్రాక్టీస్ చేస్తేనే మనకి ఏమొస్తున్నాయి, మంచి మార్క్స్ వస్తాయి. ఏమి ప్రాక్టీస్ చేయకుండా, ఏమి రాయకుండా ఉంటే ఎలా? అయితే మీరు ఏం చేయాలి తెలుసా? క్లాస్ వర్క్ను ఫోటో తీయాలి. ఎక్కడి నుంచి? ఆ నుంచి బండిరా, తలకట్టు, విసర్గ, ఇంకేం చెప్పాను, హార్డ్ వర్డ్స్, ఇంకా క్వశ్చన్ అండ్ ఆన్సర్, ఇవన్నీ క్లియర్గా ఫోటో తీసి మీ క్లాస్ మేడంకి పంపించాలి. ఇంకేంటి, టెక్స్ట్ బుక్లో ఏం చేస్తారు, పేజీ నెంబర్ 9లో గుణింతాలన్నీ నీట్గా రాసి మేడంకి పంపించాలి, కరెక్షన్ పర్పస్. ఓకే, అలాగే రెండు అక్షరాల పదాలు, మూడు అక్షరాల పదాలు, నాలుగు అక్షరాల పదాలు కూడా ఫోటో తీయాలి. ఇకపోతే హార్డ్ వర్డ్స్ అండర్లైన్ చేసుకున్నారు కదా, అవి కూడా ఫోటో తీసి పంపించాలి. ఇకపోతే ఇక్కడ మ్యాచ్ ద ఫాలోయింగ్ ఉంది కదా, ఇది కూడా మ్యాచింగ్ చేసి పెన్సిల్తో చక్కగా స్కేల్ పట్టుకొని చక్కగా రాసండి లైన్స్. ఇది కూడా ఫోటో తీసి మీ మేడంకి కరెక్షన్ కోసం పంపించాలి. మీరు రాసింది తప్పో రైటో ఎలా తెలుస్తుంది? మేము కరెక్షన్ చేస్తేనే మీకు తెలుస్తుంది కదా, అందుకే మీరు వీటిని ఫోటో తీసి కరెక్షన్ కోసం మీ క్లాస్ మేడంకి పంపించాలి. ఇకపోతే ఇక్కడ ఏంటి, కిందైత్వం, ఓత్వం, ఔత్వం, ఇక్కడ ఇచ్చారా, గౌను, కోతి, రైతు, ఇవే కదా మనకి వాళ్ళు ఇచ్చింది. వాటిని చూసుకుంటూ మనం ఇంకా కొన్ని పదాలు రాసుకున్నాం కదా, అవి కూడా చక్కగా ఫోటో తీసి మీ క్లాస్ మేడంకి పంపించాలి. ఓకే మై డియర్స్, ఓకే, టేక్ వర్ డైరీ. తెలుగు కాలం ఓన్లీ రీడ్ 1, 2, 3, 4 క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. మరి ఎక్కడున్నాయి ఇవి క్లాస్ వర్క్లో? ఎక్కడున్నాయి క్లాస్ వర్క్లో? రీడ్ చేయండి, ఇవాళ ఏమి మీరు ప్రాక్టీస్ ఏం చేయదు, రీడ్ చేయండి, అలాగే క్లాస్ వర్క్ని టెక్స్ట్ బుక్ని కంప్లీట్ చేసి చక్కటి ఫోటోని తీయండి. మీరు ఏమి ప్రాక్టీస్ చేయద్దు, ఇవాళ హోంవర్క్ రాయండి. హోంవర్క్ బిగ్ కాపీ ఉంది కదా మై డియర్స్, పేజీ నెంబర్ 6. ఆల్రెడీ 6లో 6 లైన్స్ కంప్లీట్ చేశారు, నెక్స్ట్ సిక్స్ లైన్స్ రాయండి. ఓకే మై డియర్స్, ఇవాళ మీరు పంపించాల్సింది ఏంటేంటి, తెలుగు క్లాస్ వర్క్ ఫుల్గా ఉండాలి, అంటే ఇన్కంప్లీట్ ఉండొద్దు. ఏదైనా ఇన్కంప్లీట్ ఉంటే వీడియో చూసి కంప్లీట్ చేయండి. టెక్స్ట్ బుక్ కూడా ఇన్కంప్లీట్ ఉండొద్దు, కంప్లీట్ చేసి దాన్ని కూడా చక్కగా ఫోటో తీసి కరెక్షన్ పర్పస్ పంపించాలి. ఒకవేళ తప్పులు ఉంటే వాటిని కరెక్షన్ చేసి మళ్ళీ మీకు పంపిస్తారు, వాటిని మీరు కరెక్షన్ చేసుకోండి. ఓకే, అట్ ద సేమ్ టైం డైరీ వర్క్ రాసి ఇది రాయడం కాదు, ఇది ఒక్కటి పంపించండి. మీరేం ప్రాక్టీస్ చేయట్లేదు డైరీ వర్క్, ఓన్లీ చదువుతున్నారు. చదవడానికి ఎలా పంపిస్తారు, పంపించలేరు. ఇకపోతే బిగ్ కాపీ 6 లైన్స్ అండ్ మై డియర్స్. ఓకే, ఇవన్నీ చక్కగా ఫొటోస్ తీసి మీ క్లాస్ మేడం వాట్సాప్ నెంబర్కి పంపించాలి. ఉంటారు మరి, ఈరోజు మన క్లాస్ అయిపోయింది.